हाई फ्रेंड्स, मी कोसम इवाळ मंची बर्थडे बैनर फोटो एडिंग मी मुंदुकैते तीसुकैते वच्चानु फ्रेंड्स। मीकु ई फोटो नच्चिंदा लेदा अनेदी खच्चितंगा कामेंट चेयंडि। सो खच्चितंगा ई फोटो मीकु नच्चिंदि अंटे खच्चितंगा ई वीडियो को लाइक चेयंडि। सो मीरु कूडा ई विधंगा एडिटिंग चेसुकोवालंटे ई वीडियोनि अयिते इक्कड स्किप चेयकुंडा वीडियो पूर्तिगा चूसंडि। सो मीरे ई विधंगा ओन गा अयिते एडिटिंग अयिते चेसुकुंटारु। सो फ्रेंड्स, इप्पुडैते लेट चेयकुंडा अयिते वीडियो तो स्टार्ट चेद्दाम। लेट्स स्टार्ट द वीडियो फ्रेंड्स। ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బాగుందా బాలేదన్నది, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ ని పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకేనా? సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది। కింద ప్లస్ మీ టాప్ చేసుకోండి, పైన ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ న ఫోటోస్ అయితే ఇక్కడ చూపిస్తది। ఒక బ్యాక్ గ్రౌండ్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఓకేనా? సో ఈ బ్యాక్ గ్రౌండ్ ఫోటో అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోండి। ఇక్కడ కింద మనకు యాడ్ ఫోటో ఉంటుంది, యాడ్ ఫోటో మీ టాప్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క మంచి ఫోటో ఉంటదో మీ యొక్క మంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ మీ టాప్ చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది। కింద రిమూవ్ బీజీ ఉంటది, సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్ గ్రౌండ్ మీ టాప్ చేసుకోండి। సో ఈ ఫోటోకున్న బ్యాక్ గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతది, ఓకేనా? సో ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ చేసి సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోండి ఈ విధంగా, ఓకేనా? పెట్టేసిన తర్వాత పైన ఎర్రర్ సింబల్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి। సో ఇక్కడ వచ్చేసి మీరు ఆపోసిటీ కొంచెం తగ్గించుకొని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని 60 అలా పెట్టుకోండి। సో ఇక్కడ మనకు హెయిర్ అనేది కొంచెం ఈ విధంగా ఉందిగా కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా, ఓకేనా? సైజ్ కావాలంటే 100 పెట్టుకోండి, కొంచెం అలా అలా టచ్ చేయండి అంతే, ఓకేనా? ఓకే, ओके पैन रईट टिक टापी ओके। नैक्स्ट विंद ऐड फोटो टापी ओके। नैक्स्ट इंको थ्री फोटोस ऐडेक ओके। सिंपल आ फोटो कैड फोटो टापी इकड़ो थ्री फोटो सैलैक्टी ओके। थ्री फोटो सैलैक्टा पैन ऐड में टापेक ओके। फस्ट फोटो दूसान ओके। फोटो टापी क्राप टापुना इकड़ क्रापे मन को ఇక్కడ మనకు పోస్ట్ ఉంటది, ఓకేనా? ఇక్కడ పోస్ట్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ మీ టాప్ చేసుకోండి, ఓకేనా? ఓకే, పైన రైట్ టిక్ మీ టాప్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫోటోకు బార్డర్ అయితే యాడ్ చేయాలి। కింద మనకు ఇక్కడ బార్డర్ ఉంటది, బార్డర్ మీ టాప్ చేసుకోండి। సో బార్డర్ వచ్చేసి 25 అలా పెట్టుకోండి, ఓకేనా? దీని కొంచెం స్మాల్ గా చేసి ఈ విధంగా సో ఇక్కడ పెట్టేసుకోండి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఫోటో తీసుకోండి, ఓకేనా? ఈ యొక్క ఫోటో మీ టాప్ చేసుకొని ఇక్కడ क्राप में टैप इकड़े पोस्ट ओके। इक पोस्ट फ्रेम की ओके पैन राइट टिक टैप ओके। फोटो बार्डर अच्छे ऐडी 25 ओके। पैन मन को इक डुप्लीकेट ऑप्शन सो इक टैप इक मूव अप ओके। सो इक ऐडी फोटो स्मॉल ओके इट साइड पेटी ఓకేనా? సో ఈ యొక్క ఫోటో మీ టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటో కూడా సేమ్ ఇక్కడ క్రాప్ వచ్చేసి క్రాపింగ్ వచ్చేసి పోస్ట్ ఇక్కడ పోస్ట్ ఓకే పోస్ట్ ఫ్రేమ్ కోగేసి పైన రైట్ క్లిక్ మీ టాప్ చేసుకోండి, ఇక్కడ బార్డర్ కూడా సెలెక్ట్ అన్న చేసుకోండి, సారీ ఓకే ఇక్కడ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సో ఈ యొక్క ఫోటోని కొంచెం మిడ్ సైడ్ యాడ్ చేసుకోండి, ఓకేనా? सो इकड़े मेरे चेयरेंटे इक टेक्स्ट इक मंत उ कदा सो मंत सेलैक्टे ओके। इक जुलाई अने टाइप पैन ऐडी टापी ओके। सो इक सीआल टापेको फांट वे वेरे चेजी नीन इंत यूज प्रती फांट लिंक डिस्क्रिपन ओके। फांट ऐडेको इक स्ट्रोक कलर वे इक रेड अनेम రెడ్ బాలేదు బ్లాక్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటది సో అది టైప్ చేసుకొని పైన అడ్మిట్ రైట్ క్లిక్ మీ టాప్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇక్కడ కలర్ మీ టాప్ చేసుకొని కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి। నేను జస్ట్ అలా రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను। ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ అన్న సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ కలర్ ఒక 25 అలా పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ మీ టాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్డే టైప్ చేయండి, పైన రైట్ క్లిక్ మీ టాప్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ సిఆర్ మీ టాప్ చేసుకొని ఫాంట్ అనేది చేంజ్ అలా చేసుకోండి, ఓకేనా? ఓకే, సో మళ్ళీ టెక్స్ట్ మీ టాప్ చేసుకొని
మీ యొక్క పేరు అనేది టైప్ చేయండి ఓకేనా ఓకే ఫాంట్ కూడా సేమ్ మళ్ళీ అదే యాడ్ చేయండి ఇంత ముందు యాడ్ చేసింది ఓకేనా ఇక్కడ క్యాపిటల్ యాడ్ చేయండి ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఇప్పుడు క్యాపిటల్ యాడ్ చేయండి ఓకేనా స్మాల్ చేసి కింద పెట్టుకోండి ఈ విధంగా ఓకేనా ఓకే ఇక్కడ హ్యాపీ బర్త్డే కూడా క్యాపిటల్ యాడ్ చేయండి ఓకేనా ఇక్కడ కలర్ వచ్చేసి కలర్ మీ టాప్ చేసుకొని కలర్ వచ్చేసి ఇక్కడ మీరు గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇందులో మీకు గ్రీన్ కలర్ లేకపోతే ఇక్కడ కలర్ సింబల్ ఉంటుంది సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ గ్రీన్ సింబల్కు యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేసుకుని పైన రెడ్కి మీ టాప్ చేసుకుని మనకు గ్రీన్ కలర్ అయితే యాడ్ అయిపోతుంది ఓకేనా ఓకే ఇక్కడ స్ట్రోక్ కలర్ వచ్చేసి బ్లాక్ అనేసి రెడ్ వేసుకోండి స్ట్రోక్ వచ్చేసి 42 అలా పెట్టుకోండి ఓకేనా సో మనకి ఈ విధంగా అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ ఉంటుంది ఇక్కడ ఓకేనా ఒక షేప్ అన్న తీసుకోండి ఓకే ఈ షేప్ని జూమ్ చేసుకోండి జూమ్ చేసిన తర్వాత కలర్ మీ టాప్ చేసుకుని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది ఒపాసిటీ వచ్చేసి ఒక 40 అలా పెట్టుకోండి 40 పెట్టుకోండి సరిపోద్ది పైన మనకు ఇక్కడ 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 టాప్ చేసుకోండి ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది సో మూవ్ డౌన్ అయితే చేయండి ఓకేనా ఓకే సో ఈ విధంగా చేస్తే మనకు సో ఈ విధంగా నీట్గా అయితే వస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక షేప్ తీసుకోండి ఇక్కడ కొంచెం ఈ టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ కొంచెం ఈ విధంగా ఇలా పెట్టుకోండి ఇక్కడ బ్లాక్ కలర్ యాడ్ చేసుకోండి ఓకేనా సో బ్లాక్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఎర్ర సింబల్ మీరు టాప్ చేసుకోండి ఓకేనా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి ఒపాసిటీ తగ్గించండి నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ డ్రా చేయండి ఓకేనా ఓకే సో ఈ విధంగా డ్రా చేసి పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒపాసిటీ అనేది తగ్గించుకోండి ఓకేనా ఒక 70 అలా పెట్టుకోండి ఇప్పుడు కొంచెం ఈ విధంగా కొంచెం రొటేట్ చేసి ఈ టెక్స్ట్ ఎక్కడో కరెక్ట్గా అక్కడ యాడ్ చేయండి ఓకేనా సో ఇక్కడ యాడ్ చేసి పైన ఇక్కడ టాప్ చేసుకొని మూవ్ డౌన్ అయితే చేయండి ఓకేనా ఓకే సరిపోద్ది మనకు టెక్స్ట్ అనేది హైలైట్గా అయితే కనబడుతుంది ఓకేనా ఓకే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు పైన రైట్కి మీరు టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోండి పైన డౌన్లోడ్ మీరు టాప్ చేసుకుని మనకు సేవ్ అయిపోతుంది సో మీరు కొంతమందికి చాలామందికి డూప్లికేట్ ఆప్షన్ కొన్ని రావట్లేదు అంటున్నారు సో దానికి రీజన్ ఏంటంటే చాలామంది నార్మల్ వాట్సాప్ వాడుతూ ఉంటారు ప్లేస్టోర్ నుంచి మీకు సో నేను వాడే పిక్సెల్ యాప్ కావాలంటే సో మీకు టెలిగ్రామ్ అయితే పోస్ట్ అనేది చేస్తాను ఓకేనా సో టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అయితే అవ్వండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.